మత్తయి 24:15 రమేష్ ఫ్రమ్ గుంటూరు. ఈ వచనములో ఉన్న నాశనకరమైన హేయు వస్తువు అంటే ఏమిటి? అది వచ్చిందా? వచ్చేసింది నాయన. మత్తయి సువార్త 24:15 చదవండి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా, ప్రవక్త అయినటువంటి దానియేలు ఒక ప్రవచనం ప్రవచించాడు. చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు, నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు, పరిశుద్ధ స్థలమందు నిలిచియుండుట మీరు చూడగానే, మీరు చూడగానే చదువువాడు గ్రహించాలి. యోధులలో ఉండేవారు కొండలకు పారిపోవాలి. మిద్దె మీద ఉండేవారు తన ఇంటిలో నుండి బయటకు రాకూడదు, మిద్దె కిందకూడదు, దిగకూడదు. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నాశనకరమైన హేయ వస్తువు ఏంటి, పరిశుద్ధ స్థలం అంటే ఏంటి? జాగ్రత్తగా వినాలి. బైబిల్లో ఈ ప్రాఫసీ యేసుక్రీస్తు కాలంలో దృశ్య రూపంలో జరిగింది. పరిశుద్ధ స్థలం దేవాలయం, యెరూషలేములో సొలొమోను కట్టించిన దేవాలయం, అది పరిశుద్ధ స్థలం, తండ్రిని ఆరాధించే స్థలం. అక్కడ ఏం పెట్టారు తెళ్ళి? పక్షులు అమ్మేవాళ్ళు, పశువులను అమ్మేవాళ్ళు, దుకాణాలు, సంత వ్యాపారం చేసేసారు దాన్ని. అప్పుడు యేసుప్రభు కొన్ని తాళ్ళు తీసుకొని కొరడాకం తయారు చేసి మొత్తం బల్లల గిల్లలన్నీ తోసేసి అడ్డొచ్చిన వాళ్ళందరికీ పడా పడా అనిపించాడు తాళ్ళతోనే. అప్పుడు ఒక మాట అన్నాడు మహానుభావుడు, నా తండ్రి ఇల్లుని మీరేం చేశారు? దొంగల గుహగా చేశారు. తండ్రి ఇల్లు పరిశుద్ధమైంది, దొంగలు నాశనకరమైన వాళ్ళు. పరిశుద్ధ స్థలం తండ్రి దేవాలయం, తండ్రి ఉన్న చోటు. మరి వ్యాపారం నాశనకరం, నిన్ను నాశనం చేసేది. వెరీ గుడ్. ఇంకా ముందుకెళదాం. బైబిల్లో ఒకసారి ప్రారంభ ఆన్సర్ ఇస్తాడు, కొంతకాలానికి సగం ఆన్సర్ అవుతుంది, కొంతకాలానికి మూడొంతుల ఆన్సర్ అవుతుంది, చివరికి ప్రకటన గ్రంథం ముగింపులోగా ఫుల్ ఆన్సర్ మనకు బైబిల్లో దొరుకుతుంది. అంతేగాని ఎక్కడో ఉన్న ఒక పదాన్ని తీసుకుని అది కన్ఫామ్ చేసుకోకూడదు. మనం బైబిల్ చదివేవాళ్ళు నేర్చుకునేవాళ్ళు గమనించవలసినటువంటి ప్రాథమికమైనటువంటి సందర్భం, ఎప్పుడు కూడా బైబిల్ ఓపెన్ సిటీల మీద ప్రకటిస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:18 వచనాలు చూడండి, అక్కడే ఉన్నాయో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:18 జారత్వమునకు దూరముగా పారిపోవుడి, జారత్వమునకు దూరంగా వెళ్ళండి. మనుషులు చేసే ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది, దేహానికి బయట ఉంది, గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరానికి హానికరముగా పాపము చేస్తున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, దేహము దేవుని వలన మీకు ఇవ్వబడిన మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. అంటే ఈరోజు మనకి ఇవ్వబడిన దేహం మంద కాదని, దేవుడే ఈ దేహాన్ని ఆదాము ద్వారా మనకిచ్చాడని, ఈ దేహంలో ఉండవలసింది దేవుడు అని ఉంది. ఈ దేహంలో ఏముండాలి? దేవుడు ఉండాలి. కానీ ఇప్పుడు దేహంలో ఎవరున్నారు? నాశనకరమైనది ఎంటర్ అయింది లోపలికి. నాశనకరమైనది ఎంటర్ అయిందని మనం ఎలా చెప్పగలం? ఆడు పబ్బులు గెంతుతుంటే ఏమనాలి? వాడు గుట్కాలు ఆగుతుంటే ఏమనాలి? వాడు తగిలి పొడుస్తున్నటువంటి వాడిని ఏమనాలి? ఆడపిల్లని దారుణంగా చిరిచిన వాడిని ఏమనాలి? దేనికి ఇచ్చాడు రా దేహాన్ని దేవుడు నీకు? దేనికి ఇచ్చాడు దేహాన్ని?
నువ్వు గుండి లిప్పుకొని నీ సిక్స్ ప్యాక్ చూపించడానికే ఆడదానికి ఎందుకు ఇచ్చాడు దేహాన్ని? జీరో సైజ్ చేయడానిక. దేవుడిచ్చిన దేహం దేవునికి ఆలయం, అది దేవుళ్ళు, దేవుడే ఉండాలి లోపల. దేవుడే ఉంటే యేసుప్రభులా కనిపిస్తావు, దెయ్యం ఉంటే రౌడీ షీటర్లా కనబడతావు. అర్థమైందా? సిగరెట్ లాగుతూ వాడు సిగరెట్ లాగుతాడు, ఉంగరాలు తీస్తుంటాడు చూసారు లేదు, ఒక పోకిరి విధవ ఏం చేస్తాడు, ఉంగరాలు. ఉంగరాలు తీరే పర్వాలేదు, కానీ నువ్వు వెనక్కి లాగేవే దమ్ము, సిగరెట్ సుట్ట బీడి దమ్ము వెనక్కి లాగుతావు చూసావా? ఆ లాగడానికి లోపల ఊపిరితిత్తులు ఉన్నాయిరా, అవి ఏమవుతాయో తెలుసా నీకు? చిల్లులు పడిపోతాయిరా దరిద్రుడా. తిడతాడండి పిటి సుందరగారు అంటే తిట్టొద్దండి. అబ్బా ఎంత బాగా రింగులు వదులుతున్నారు అనమాటారా నన్ను? సిదగొట్టేళ్ళు ఇలాంటి వెధవాళ్ళు అందరినీ. నీ రింగు వదలడం నీ ప్రియురాలకి ఇష్టం అవ్వచ్చురా, నువ్వు తాగిన పొగతో నువ్వు రింగు వదులుతున్నావే మీ అమ్మాబాబు నిన్ను మెచ్చుకోవచ్చురా, నేనైతే పీక మీద అడిగేసి తొక్కేస్తానురా. దేవుడు దేహాన్ని నీకు ఇచ్చింది, నీ ఊపిరితిత్తులు పాడు చేసుకోమని కాదురా. ఒకవేళ పాడాయనుకోరా సిగ్గులేనివాడా, డాక్టర్ దగ్గరికైతే లక్షలు అడుగుతాడురా కుక్క. ఎవడబ్బ సొమ్మురా తెస్తావు అప్పుడు నువ్వు? చెత్త వెదవి సిగరెట్ కొనుక్కోవడానికి పక్కోడిని 10 పైసలు అడుక్కున్నావు నీ మొహానికి? ఊపిరితిత్తులు చెడిపోతే అది దేవుడు చేశాడురా, మీ అమ్మ మీ బాబు చేసింది కాదురా. ఇది మీ అమ్మ మీ బాబు ఇచ్చింది కాదు ఊపిరితిత్తులు. అండంతో కణం ఫలదీకరణం చెందినప్పుడు దేవుడు రాసిన గ్రంథంలోని మహాజ్ఞానాన్ని బట్టి దేవుడు చేసిన అవయవాలవన్నీ నీకు దెయ్యం పట్టిందిరా. లోపల నాశనకరమైన హేయ వస్తువు ఉందిరా నీ లోపల, అందుకే నీ తలకాయ బాగలేదు, నీ చూపులు బాగలేదు, నీ మాటలు బాగులేవు, నీ తిరుగుదలు బాగులేవు. రోమపత్రిక 7:18 నాయందు అనగా అనగా నా శరీరమందు నా శరీరమందు మంచి ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. నాశనకరమైనదే ఉంటుంది, మంచిది దేవుడు లేడు, మంచి గుణాలు లేవు లోపల. ఏమంటున్నాడు పౌలు గారు? నా శరీరమందు మంచిది నాయందు అనగా నా శరీరమందు మంచి ఏదియు నివసింపదని లేదు నేను ఎరుగుదును. ఆయనకి చెప్పు, నిజంగా చెప్పుకున్నాడు మంచివాడు. మనమైతే నేను అంత మంచివాడు ఎవడు లేడు అంటావు నువ్వైతే. ఆయనైతే సోదిగాడు కనుక సోది మాట్లాడతాడు వీడు. కనుక దేవుడిచ్చిన ఈ దేహం తండ్రికి ఆలయం. అక్కడికి ఏది వచ్చి కూర్చుందట? నాశనకరమైన హేయ వస్తువు. అందుకే నువ్వు అలగ్గెంతుతున్నావు, నువ్వు అందుకే సీసాలు పేపాలు అలా తాగుతున్నావు, అందుకే నువ్వు అమ్మ బాబు మాట వినవు, అందుకే నువ్వు దేశదెమ్మరవి వ్యభిచారం అయిపోయావు, అందుకే పోరంబూకలో రోడ్ల మీద తిరుగుతున్నావు. ఈ జాల్దా ఈ క్యారెక్టర్ అనేది పవిత్రమైన క్యారెక్టరు. అది నాయన రమేష్ ఫ్రమ్ గుంటూరు. మీ ఊర్లో ఎక్కువ మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు, జాగ్రత్తగా చూసుకోండి.